Hi friends, I am Narsingh. Meer chustunnaru RPS Creations YouTube channel. Latest information to me munduku raadam jarigindi. So video last varaku chudandi. Hi friends, today date 18th August 2020. Friends, first news Telegram nundi. Telegram manaku telisinde. Telegram lo chaala ante chaala best features untayi. Andulo bhagangane ee roju chusukunte kontha mandikaithe update raadam jarigindi. वीडियो फीचर एंटे अला चूड़ा लेकिन टेलीग्राम इपड़े वीडियो काल फीचर जरूरी ने टेलीग्राम उल्तों वीडियो काल माटाड़कोवच्छु काकपोते ग्रूप वीडियो काल माटाड़ं मंची विषय चेप्पाली फ्यूचर स्टेटस आप्शन इंका बहुत वाट्सएप तो चूसुकुंटे टेलीग्राम चला सेक्यूरिटी चेप्पाली इंका एवरैना इंस्टॉल चेसुकोलेदु अनुकुने वाळ्ळकि ऐप स्टोर और प्ले स्टोर రెండిట్లో కూడా అవైలబుల్ గా ఉంటది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ న్యూస్ బెంగాల్ యూనివర్సిటీ బీర్భూమ్ జిల్లా గురించి మనకు తెలిసిందే ఇక్కడ యూనివర్సిటీలో ఇష్యూ జరుగుతూ ఉంది అయితే చుట్టూ ఏదైతే వాల్ నిర్మించారో వాల్నైతే మొత్తం రిమూవ్ చేశారనేది మనకు విషయం అర్థమవుతుంది ఇక్కడ పిక్చర్ చూస్తుంటే సో మరి ప్రభుత్వం అయితే ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది తెలియాల్సి ఉంది చూడాలి మరి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ న్యూస్ ఫేస్బుక్ నుండి ఫేస్బుక్ లో కొత్త ఫీచర్ అయితే దర్శనమిచ్చిన చెప్పాలి ఇది చూస్తే షార్ట్ వీడియోస్ టిక్టాక్ లానే వర్క్ అవుతుంది వన్స్ మీరు చెక్ చేసుకోండి టిక్టాక్ అంటే ఫేస్బుక్ యాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారు వాళ్ళైతే వేరే యాప్ యూస్ చేయవలసిన అవసరం లేదు ఫేస్బుక్ లో ఇప్పటికే చూస్తే వల్గర్ వీడియోస్ అయితే ఎక్కువగా పోస్ట్ అవుతుంటాయి మెసేజ్ అని ఏమైనా ఇది కూడా కొత్తగా అనుకోండి అయితే ఫేస్బుక్ లో ఇదేం కొత్త కాదు రియల్స్ అనే యాప్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకు ఉంటుంది చాలానే ఎక్కడ కూడా అయితే ఇప్పుడు దర్శనమిచ్చిందని చెప్పాలి షార్ట్ వీడియోస్ అనే అయితే ఫీచర్ ఉంటుంది కదా దీనిపై క్లిక్ చేస్తే టిక్టాక్ లానే ఉంటుంది అలానే మన ఎక్కడ స్టేటస్ పెట్టుకోవచ్చు మనల్ని ఎంతమంది చూశారు మనం ఎంతమంది చూస్తున్నాం అనేది కూడా తెలుసుకోవచ్చు మంచి ఫీచర్ చెప్పాలి మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదనేది ఎందుకంటే ఇప్పటికి చూసుకుంటే రోబోస్ వచ్చింది గారి చాలా యాప్స్ అయితే ఇప్పటికి ట్రెండింగ్లో ఉన్నాయి ఇందులో చూసుకుంటే రోబోస్ చూసుకుంటే చాలా హై లెవెల్లో ఉందని చెప్పాలి సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ప్లేస్కి వస్తుందా లేదా అన్ని యాప్స్లో ఇది కూడా కలిసిపోతుందా అనేది చూద్దాం మరి నెక్స్ట్ న్యూస్ దియా పాజిమా ఈమె 6 ఇయర్స్ గోల్ ఈమె చేసే టీచింగ్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారని చెప్పాలి వీళ్ళమ్మకి ఎలా అలా హెల్ప్ అవ్వాలి అనుకుంది వీళ్ళమ్మకి ఆరోగ్యం బాగాలేక రెస్ట్ తీసుకునే సందర్భంలో ఈమె వీళ్ళమ్మ శారీ కొట్టుకుని మరెళ్ళి వాళ్ళమ్మ ప్లేస్ని ఆక్యుపై చేసిందంటేనే ఫిదా అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ ఆమె క్లాస్ చెప్పడం అనేది ఆశ్చర్యమే కదా సో ఈమె అయితే మ్యాథ్స్ అదరగొట్టుందని చెప్పాలి టమోటాస్ అండ్ బీన్స్తో ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఫిదా చేసింది ప్రతి ఒక్కరిని కూడా ఈమె ఫ్యూచర్లో టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఏంగా పెట్టుకున్నట్టయితే మనకు అర్థమవుతూ ఉంది అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో పోస్ట్ చేయండి నెక్స్ట్ న్యూస్ పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అయితే ఈ కరోనా ఎఫెక్ట్ ఉండడం వల్ల తెలిసిందే కదా అన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు సమావేశాలుగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ న్యూస్ ఏఏపీజీఈటీ 2020 ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఎగ్జామ్ అనేది 29th జరగవలసింది మంత్ బట్ ఇప్పుడు చూసుకుంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉందంటే పోస్ట్ పోన్ చేస్తారని తెలుస్తుంది ఎందుకంటే బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ వాళ్ళు అయితే కేసు వేయడం జరిగింది వీటిపైన ప్రజెంట్ అయితే కరోనా ఎఫెక్ట్తో చాలామంది అయితే క్వారంటైన్లో ఉన్నారు అలానే ఇప్పుడు వచ్చే వరదలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అయితే తెలియజేస్తున్నారు మరి చూడాలి వాళ్ళు కూడా డాక్టర్సే కాబట్టి వాళ్ళ మాట చెల్లుతుంది అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది అయితే మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ న్యూస్ మనకి నీట్ అండ్ జేఈ ఎగ్జామ్స్ అయితే సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారని తెలుస్తుంది అయితే సెప్టెంబర్ 1st నుంచి 6th వరకు అయితే జేఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ 13th నీట్ ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోగలరు నెక్స్ట్ న్యూస్ సివిల్ సంబంధించిన న్యూస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే మనకి జూన్ 27th అయితే కండక్ట్ చేస్తున్నారు అలానే సెప్టెంబర్ 17th నుంచి అయితే 5 డేస్ కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మిగతా 23 ఎగ్జామినేషన్స్ గురించి కూడా ఇచ్చారు నేషనల్ నోటిఫికేషన్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే వెబ్సైట్లో సెర్చ్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ మనకు తెలిసిన విషయమే అది ఏంటంటే కాలేజెస్ అన్నింటిని కూడా క్లోజ్ చేస్తారు అంటే గుర్తింపు లేని కాలేజెస్ని అయితే ఇప్పుడు తెలిసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 25% తక్కువ లేదా
20% మాత్రమే ఉన్న కాలేజ్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవాలంటే జేఎన్టీ యూనివర్సిటీలోనే ఎక్కువగా ఉన్నాయనేది తెలుస్తుంది. టోటల్గా అన్ని కాలేజెస్ కలిపి 47 ఉన్నాయి. సో ఈ కాలేజెస్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఇప్పుడు ఉంది. చూడాలి ఇంకా ఎన్ని కాలేజెస్ లెక్కలోకి వస్తాయి అనేది, ఎందుకంటే ఇంకా చాలా వరకు అయితే లెక్క తేలిన ఉంటాయి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఈ ఫైల్స్ అన్నిటిని కూడా నెహ్రూ యూనివర్సిటీకి అయితే సెండ్ చేశారు. సో మరి వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు, కానీ వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ బట్టి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ న్యూస్, ట్రై అయితే ఒక సర్వేని స్టార్ట్ చేసింది. ఈ సర్వేలో తేలింది ఏంటంటే టోటల్గా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక ఈ 4 స్టేట్స్లో కూడా కలిపితే 94% వాళ్ళకి అయితే స్మార్ట్ ఫోన్స్ లేనట్టే తెలుస్తుంది. అంటే 94% వాళ్ళు అయితే ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అర్థమైంది, ప్రభుత్వానికి కూడా వాళ్ళైతే కంప్లైంట్ చేశారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో గవర్నమెంట్ అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ న్యూస్, మనకి 6th 5th అయితే స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. జగనన్న విద్యా కానుక అయితే మనకి ఆ రోజు అందిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నట్టు విషయం మనకు తెలిసిందే. సో పీజీ సెట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ మంత్ 30th వరకు అయితే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే క్వాలిఫికేషన్తో పాటు క్యూరియాసిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, సిఎఫ్డబ్ల్యూ గ్రూప్లో యాడ్ అవ్వండి. యాడ్ అవ్వాలంటే సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి సిఎఫ్డబ్ల్యూ అని కామెంట్ చేయండి. మిమ్మల్ని మీ కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఇవి అనిపించాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి కరెంట్ నోటిఫికేషన్ ఆల్పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.